ప్రతినిత్యం శ్రీవారి మూల విరాట్టుకు పూజా కైంకర్యాలు నిర్వహించే అవకాశంతో పాటు ఆ కోనేటి రాయిని కొలిచే భాగ్యం ఒక్క అర్చకులకు మాత్రమే దక్కుతుంది. అంతటి భాగ్యాన్ని దక్కించుకున్న అర్చకులు స్వామివారి సేవలో తరిస్తూ ఆలయ ప్రతిష్టను దశ దిశలా వ్యాపించేందుకు కృషి చేయాల్సింది పోయి నిత్యం ఏదో ఒక వివాదానికి తెరలేపుతూ ఆలయ ప్రతిష్టను మంటగలుపుతూ కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అసలు శ్రీవారి ఆలయంలో నలుగురు ప్రధాన అర్చకులు ఉన్నా రమణ దీక్షితులకి ఎందుకంత ప్రాధాన్యత? ప్రచారం ఉంది, తప్పులపై తప్పులు చేస్తున్న రమణ దీక్షితులపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఎందుకు వెనుకాడుతోందన్న వైఖరిపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి ఆలయంలో నలుగురు ప్రధాన అర్చకులుగా ఉన్నప్పటికీ మాడంబాకం ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్న సమయం నుంచి స్వామివారి ఉత్సవాలతో పాటు కైంకర్యాల నిర్వహణను ఆయన చూసుకునేవారు. దీంతో గతంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా మాడంబాకమే అందరికీ సుపరిచితుడు. ఆయన మృతి అనంతరం అప్పటికే గొల్లపల్లి కుటుంబం నుంచి ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్న రమణ దీక్షితులు స్వామివారి కైంకర్యాలను నిర్వహిస్తుండటంతో రమణ దీక్షితులు ఆలయ ప్రధాన అర్చకుడిగా ప్రాచుర్యం పొందారు. పైరవీలు రాజకీయ పలుకుబడి పెంచుకున్న రమణ దీక్షితులకు తిరుగు లేకుండా పోయింది. టీటీడీ అధికారులతో పాటు పాలక మండలిలో కూడా రమణ దీక్షితుల అంశంలో జోక్యం చేసుకునే సాహసం చేసేవారు కాదు. మరోవైపు మిగిలిన ముగ్గురు ప్రధాన అర్చకులలో ఒకరు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండడం, మరో ఇద్దరు అసలు ఆలయ విధులకు సరిగ్గా హాజరు కాకపోవడంతో రమణ దీక్షితులకు అడ్డు లేకుండా పోయింది. శ్రీవారి ఆలయ విధులు కైంకర్యాల బాధ్యతనంతా అతనే చూసుకుంటడంతో టీటీడీలో రమణ దీక్షితుల హవా పెరిగింది. నా మాటే వేదం, నేను చెప్పిందే శాస్త్రం అన్న విధంగా టీటీడీలో కొనసాగింది. అదే సమయంలో తన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ స్వామివారి అభిషేక విధులు మరియు ఉత్సవాల కైంకర్యాల నిర్వహణ విధులు కేటాయిస్తూ రావడంతో ఆయనకు వ్యతిరేక వర్గం తయారైంది. అయితే చేసేది లేక వైరి వర్గం మిన్నుకుంటూ పోయింది. దీంతో ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయనపై చర్యలు తీసుకునే నాదుడే కరువయ్యాడు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా సుపరిచితుడైన రమణ దీక్షితులు మొట్టమొదటిగా వార్తల్లోకి ఎక్కింది తిరుమలలోని తన ఇంట్లో ప్రైవేట్ హోమం నిర్వహించినప్పుడే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కోసం 2003 చివరిలో ఏకంగా తన గృహంలో ప్రైవేట్ హోమాన్ని నిర్వహించి వివాదాస్పదంగా నిలిచారు. తిరుమలలో శ్రీవారికి మినహా ఇతర చోట్ల హోమాలు నిర్వహించడం నిషిద్ధమైనప్పటికీ ఆలయ ప్రధాన అర్చకులు ఏకంగా తన స్వగృహంలోనే హోమం నిర్వహించడం వివాదాస్పదమైంది. అయితే అటు తర్వాత కొద్ది నెలలకు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇక మిరాసి వ్యవస్థను కొనసాగించాలంటూ రమణ దీక్షితులు కోర్టును ఆశ్రయించి టీటీడీ తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇప్పటికీ ఈ వివాదం కోర్టులో కొనసాగుతోంది. ఇక వ్యాపార దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరుమలకి వచ్చినప్పుడల్లా ఆయన అతిథి గృహం వద్దకు వెళ్లి పలుమార్లు ఆశీర్వచనం చేయడంపై కూడా వివాదం రేగింది. ఈ అంశంపై 2009 అప్పటి ఈవో కృష్ణారావు ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ అటు తర్వాత ఆయనపై చర్యలు తీసుకోలేదు. అలాగే రేమండ్స్ అధినేతతో పాటు క్రికెటర్ రవిశాస్త్రి పలువురు రాజకీయ నాయకులకు కూడా తిరుమలలో ప్రైవేట్ ఆశీర్వచనాలు చేసినప్పటికీ టీటీడీ అధికారులు చూసి చూడనట్లు మిన్నకుంటుపోయారు. గత కొద్ది సంవత్సరాలుగా టీటీడీ అర్చకులు మరియు అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు నడుస్తున్నాయి. అర్చకుల ఏకఛత్రాధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన సాంబశివరావు నడు బిగించారు. టీటీడీ నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ఇతర అర్చకులకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 2016 జరిగిన శ్రీవారి పవిత్రోత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలకు వేద పాఠశాలలోని అవధానికి కంకణధారణ చేసే అవకాశాన్ని కట్టబెట్టారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన రమణ దీక్షితులు తన అనుచర అర్చకుల చేత తమకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ హైకోర్టులో ఫిల్ వేయించారు. అయితే హైకోర్టులో వాదనల సమయంలో టీటీడీ లాయర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేని అర్చకులు తమ కేసును వెనక్కి తీసుకొచ్చేశారు. 2016 శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తన మనవడితో కలిసి మహాద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి నైవేద్య విరామ సమయంలో ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా తన మనవడితో కలిసి కులశేఖర్ పడిలోకి ప్రవేశించారు. దాంతో టీటీడీ రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు రమణ దీక్షితులు స్పందించలేదు. అటు తర్వాత సూర్యప్రభ వాహన సేవ విధులను ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన నరసింహ దీక్షితులు వేణుగోపాల దీక్షితులకు కేటాయించగా సూర్యప్రభ వాహన విధులను తానే నిర్వర్తిస్తానని వేణుగోపాల దీక్షితులను తరిమివేసి మరీ సూర్యప్రభ వాహన సేవ విధులను నిర్వర్తించారు. ఇక గతేడాది శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రీవారి ఆలయంలో ఆగమ నిబంధనలు పాటించడం లేదని, ఆగమాలు తెలియని వారి చేత ఉత్సవాలు జరిపిస్తున్నారని, అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రమణ దీక్షితులు రాష్ట్ర రాజధాని అమరావతిలో
టీటీడీ అర్చకులపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే గత కొద్ది నెలలుగా అర్చకుల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతూ ఉండడంతో పాటు వైరి వర్గం రమణ దీక్షితుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన ముఖ్యమంత్రి అర్చకుల వివాదాన్ని పరిష్కరించాలని ఈవో సింఘాల్ను ఆదేశించారు. రమణ దీక్షితులకు గతేడాది నవంబర్లో టీటీడీ గట్టి షాక్ ఇచ్చింది. గత ఏడేళ్లుగా శ్రీవారి ఆలయ విధులకు దూరంగా ఉంటూ అడపాదడపా స్వామివారి అభిషేక కైంకర్య సేవలో మాత్రం పాల్గొంటున్న రమణ దీక్షితులు ఇద్దరు కుమారులైన కుమార వెంకటపతి దీక్షితులు, రాజేష్ దీక్షితులపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోవిందరాజస్వామి ఆలయంలో కూడా రమణ దీక్షితుల కుమారులు 3 నెలలుగా విధులకు హాజరు కాలేదు. ఓవైపు వివాదాల సుడిగంలో కొట్టిమలాడుతున్న రమణ దీక్షితులు ఏడాది ఫిబ్రవరిలో మరో వివాదంలో చిక్కుకున్నారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఓ ప్రైవేట్ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వివాదానికి తెరలేపింది. ఇలా వివాదాలు కొనసాగుతూ ఉండగానే కర్ణాటక ఎన్నికల ప్రచార అనంతరం తిరుమలకు చేరుకున్న అమిత్ షాను కలిసిన రమణ దీక్షితులు నిన్న తిరిగి టీటీడీతో పాటు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పలు ఆరోపణలు చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది. శ్రీవారి ఆలయంలో ఆగమ నిబంధనలు పాటించడం లేదని, అధికారులు అర్చకులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, శ్రీవారికి పూజా కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని, నివేదనలు సరిగ్గా పెట్టడం లేదని ఆరోపించారు. ఇంతటితో ఆగక స్వామివారి నగలు కూడా జాగ్రత్తగా ఉన్నాయో లేదో తెలియడం లేదని, భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇష్టానురీతిన వినియోగిస్తున్నారంటూ ప్రభుత్వంపై కూడా ధ్వజమెత్తారు. నైవేద్యానికి స్వామివారికి రావాల్సిన ప్రసాదాలను సగానికి సగం తగ్గించేయండి. ఎందువల్లంటే దానివల్ల ఆలస్యం అవుతుంది. మాకు కావలసిన ధనవంతులు, రాజకీయ నాయకులు, చలనచిత్ర నటులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కాచుకొని ఉంటారు. న్యాయమూర్తులు వీళ్ళంతా కాచుకొని ఉంటారు. వీళ్ళకి దర్శనాలు చేయించడం కోసం స్వామివారికి జరగవలసిన ఆరాధన కార్యక్రమాలంతా తగ్గించేయండి, త్వరగా చేసేయండి, త్వరగా చేసేయండి అని మమ్మల్ని అర్చకుల్ని బెదిరించి అదిలించి బాధపెట్టి వాళ్ళ పనులు జరుపుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా వంశపారంపర్యంగా మా కుటుంబాల నుంచి వచ్చి కైంకర్యం చేయవలసిన పిల్లల్ని రానియకుండా చేయడం, అర్చకుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేరు గుళ్ళకు మార్చడం, ఇలాంటివన్నీ కూడా వారికి అధికారం లేకున్నా కూడా అధికార మదంతో చేస్తున్నారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై టీటీడీ పాలక మండలి కూడా తీవ్రంగా స్పందించింది. ఆయన చేసిన ఆరోపణలపై వివరణ కోరాలంటూ టీటీడీ ఈవోను పాలక మండలి ఆదేశించింది. పాలక మండలి ఆదేశాల మేరకు రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేస్తున్నామని, ఆయన నుంచి వివరణ అనంతరం రమణ దీక్షితులపై చర్యలు తీసుకుంటామని ఈవో సింఘాల్ తెలిపారు. ఇప్పుడు సన్నిధి గోళ్ళ ఇష్యూలో ప్రాబ్లం డిఫరెంట్. వారు కోరేది ఏంటంటే అర్చకాలకి రైట్ టు అర్చకత్వం కల్పించారు ప్రభుత్వం చట్టంలో 2007 సంవత్సరంలో. మేమేమో గవర్నమెంట్ ఉద్యోగంలో పర్మనెంట్ ఎంప్లాయీగా చేరిపోయాము. మాకు ఎటువంటి వారసత్వ ప్రకారం హక్కు ఏమి లేదు. మాకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి వారు అడిగే ఉంటే రిక్వెస్ట్ అంటే 97లో గవర్నమెంటు కొత్త పోస్టులు ఇవన్నీ కూడా అమెండ్మెంట్ యాక్ట్ సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేశాక మిగతా డిపార్ట్మెంట్స్, ఉదాహరణంగా అర్చకాసు, వారికి పర్మనెంట్ పోస్ట్ ఉన్నా కూడా వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేరుకోకుండా సంభావన మీద కొనసాగిస్తూ వచ్చారు. రమణ దీక్షితుల ఆరోపణలపై అటు శ్రీవారి భక్తులతో పాటు ఇటు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. గతంలో కూడా పలు ఆరోపణలు చేశారని, ఇప్పుడు తిరిగి మరిన్ని ఆరోపణలు చేస్తున్నారని, రమణ దీక్షితుల వెనుక ఎవరో అదృశ్య శక్తి ఉందని, వెంటనే వాటిని రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఉద్యోగి ఇంత పెద్ద ఆరోపణలు చేయడం అని అంటే అసలు ఏదో మామూలు ఉద్యోగులు లేకపోతే సాధారణమైనటువంటి వాళ్ళు చేస్తే వేరుగా అనుకోవచ్చు. ప్రధాన అర్చకుడు, ఆలయానికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత చాలా అనుమానాలు రావడానికి ఆస్కారం ఉంది. అందుకని భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలి. వాస్తవాలు ఏమిటో వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో టీటీడీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అదే నేననేది కూడా అదే, ఈయన కొత్తగా ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు కాదు, గతంలో కూడా చేశారు.
మరోవైపు బుధవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో అర్చకులకు 65 ఏళ్ల వయో పరిమితిని విధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో రమణ దీక్షితులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నిర్ణయంతో రమణ దీక్షితులు ఆలయ ప్రధాన అర్చకుడు హోదాను కోల్పోయారు. ఇకపై రమణ దీక్షితులు కేవలం వంశ పారంపర్య అర్చకుడుగానే కొనసాగనున్నారు. ఇప్పుడు అర్చకులు అందరూ వచ్చారు మా దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే 65 ఇయర్స్ అబోవ్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చేస్తే మీ రూల్ ప్రకారం మాకు ఇంప్లికేట్ చేస్తే మాకందరికి అవకాశం వస్తుందని చెప్పి వాళ్ళందరూ చర్చకులు వచ్చి ఇప్పుడు మాకు విన్నపం చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా బోర్డు డిసిషను 65 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళను దాని మీద యాక్షన్ తీసుకుంటాము, అది డిసైడ్ అయిపోయింది. యాజ్ రూల్ ప్రకారం వాళ్ళ వంశ పారంపర్య వాళ్ళు ఉన్నటువంటి రూల్ ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకే ఇస్తాం. అది టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న రమణ దీక్షితులు హుటాహుటిన చెన్నై నుంచి తిరుమలకు చేరుకొని మరోసారి ప్రభుత్వంతో పాటు టీటీడీపై విమర్శలు చేశారు. అసలు తమను తొలగించే అధికారం టీటీడీకి లేదని, ఈ అంశాన్ని కోర్టులోనే తెలుసుకుంటామని టీటీడీని హెచ్చరించారు. వంశపారంపర్య అర్చకులను కూడా దేవాలయ ఉద్యోగులుగా వాళ్ళను ఆ స్థితికి వాళ్ళని తీసుకొచ్చి రిటైర్మెంట్ ఇవ్వడము, ట్రాన్స్ఫర్లు చేయడము, సస్పెన్షన్లు చేయడము, అటెండెన్స్ రిజిస్టర్లు పెట్టడము, దేవాలయంలో కూడా వారిని మర్యాద కొర తక్కువగా మాట్లాడడం, దుర్భాషలాడటం, వారి సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చింది. ఇదే కాకుండా వంశపారంపర్య అర్చకుల కైంకర్యాలకు వచ్చినప్పుడు అధికారులు కానీ వారి కింద పనిచేసే వారి అనుచరులైన సిబ్బంది కానీ స్వామివారి యొక్క కైంకర్యాలను త్వర త్వరగా చేయమని చెప్పి అర్చకుల్ని బెదిరించడం, నానా మాటలు అవమానకరంగా మాట్లాడడం, ఇట్లాంటి పనులన్నీ చేసి స్వామివారికి నైవేద్యాలు ఆరాధనలు సరిగ్గా జరగకపోవడం వల్ల మొత్తం మీద గత కొద్ది సంవత్సరాలుగా వివాదాలకు కేరాఫ్గా నిలిచిన రమణ దీక్షితులకు టీటీడీ తీసుకున్న నిర్ణయం మింగుడు పడ్డం లేదు. ఓవైపు తన తోటి అర్చకులతో పాటు సంభావన అర్చకులు టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తుంటే, రమణ దీక్షితులతో పాటు ఆయనతో ఉన్న కొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.